అమరావతిలో కాన్ఫిడెన్షియల్ మీటింగ్ జరిగింది. డీజీపీ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. అసలు అత్యంత గోప్యంగా మీటింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏముంది? అత్యవసర సమావేశానికి కారణమేంటి? సీఎం మీటింగ్ అంటే అదో బిగ్ న్యూస్. ఆ రోజంతా దాని గురించే చర్చలు జరుగుతుంటాయి. మీటింగ్ అయిపోగానే దేనిపై చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే విషయాలు వెంటనే బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు జరిగింది అలాంటి మీటింగ్ అస్సలు కాదు, వెరీ కాన్ఫిడెన్షియల్. ఎంత కాన్ఫిడెన్షియల్ అంటే అసలు మీటింగ్ జరిగిందన్న విషయం కూడా తెలియనంతగా. అసలు ఇంతకీ అత్యంత గోప్యంగా సీఎం చంద్రబాబు ఎందుకు సమీక్ష నిర్వహించారు? డీజీపీ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ తోనే ఎందుకు సమావేశమయ్యారు? ఎలాంటి విషయాలని చర్చించారు? ఇవే అంశాలు సస్పెన్స్ గా మారాయి. అయితే ఈ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో వైసీపీ నేతలపై వరుస కేసులు హాట్ టాపిక్ గా మారాయి. ఒకరి తర్వాత ఒకరిపై కేసులు నమోదవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో కొందరు పోలింగ్ నాటి ఫ్యాక్షన్ తో మరికొందరు అరెస్ట్ కూడా అయ్యారు. మరోవైపు వందల మంది నేతలపై కేసులు నమోదవుతున్నాయి. నేపథ్యంలో వైసీపీ లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. అక్రమంగా తమ నేతలపై కేసులు పెడుతున్నారని, కూటమి ప్రభుత్వ ఆగడాలకు అడ్డుగట్ట వేయాలంటూ లాయర్లతో జగన్ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లతో భేటీ అయి చర్చించారా, వైసీపీకి ఎలా అడ్డుగట్ట వేయాలన్న దానిపై వ్యూహరచన చేశారా అన్న కోణంలో పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీ నేత పిన్నెల్లికి బెయిల్ మంజూరవడంతో పల్నాడులో భద్రత సహా చేపట్టాల్సిన చర్యలపై సమావేశమయ్యారా అన్న ప్రచారమూ జరుగుతోంది.